హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మరి మీకు బోర్ కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది సండే మార్నింగ్ వీడియో అన్నమాట. కొంచెం లేట్ అయింది. ఈ సండే ఎర్లీ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉందండి. సండే కదా, ఎలాగూ పిల్లలు స్కూల్కి వెళ్ళరని బ్రెయిన్కి కూడా తెలిసిపోతుందేమో. ఎప్పుడు లేచిన దానికంటే కొంచెం లేట్గా లేచాను ఈరోజు. సాటర్డే నైట్ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా, ఎంత బద్ధకంగా ఉన్నా వాళ్ళ కోసం టిఫిన్స్ రెడీ చేయాలని చెప్పేసి లేచి చట్నీ కోసం అయితే పలుకులు వేపుతున్నాను. ఈలోగా మా తమ్ముడు అయితే వచ్చి వేప జావ చేయొచ్చు కదా అని అడిగాడు. మా అమ్మ వాళ్ళు వర్షాకాలం వస్తే ఖచ్చితంగా ఈ వేప జావను అయితే చేసేవాళ్ళు అనమాట. మాకందరికీ చాలా ఇష్టం మా ఇంట్లో. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ కాలంలో ఇలాంటి జావలు చేసుకొని తింటే పైత్యం చేయదని చెప్పేవాళ్ళు అనమాట మా నాయనమ్మ వాళ్ళు. ఇందులో వేప పువ్వును వేస్తారనమాట. అదేంటి, ఇప్పుడు ఎలా వేప పువ్వు వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడైతే వేప పువ్వు ఎక్కడ దొరకదండి. ఈ వేప పువ్వు దొరికే సీజన్లో తెచ్చుకుని ఎండబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. దాన్ని ఇప్పుడు వాడుకుంటాము. ఈ జావని పరుగడుపుని తింటే మంచిదన్నమాట. కడుపులో నులు పురుగులు అవి ఉంటే చనిపోతాయి. ఆకలి కూడా బాగా వేస్తుంది. అందుకని మా తమ్ముడు అడగంగానే నేనైతే వేప జావను అయితే రెడీ చేస్తున్నానమాట. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీనికి కొంచెం అంటే నూకలైనా తీసుకోవచ్చు, అలాగే రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక కప్పు నూకలు తీసుకున్నాను. దీనికి ఒక 6-7 ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, అలాగే గుప్పుడు వేప పువ్వు వేసి లైట్గా వేయించుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, 1-7 రెబ్బల వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం ఉల్లిపాయలు, ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నది ఉన్నది కదా వేప పువ్వుతోటి, ఆ పౌడర్ని అయితే 1-2-3 స్పూన్లు వేసుకోవాలి. అది వేయంగానే మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. అది వేసిన తర్వాత 1 కప్పు నూకలకి మనం 5 కప్పుల వాటర్ని అయితే వేసుకోవాలి. మనం తీసుకునే చింతపండు ఉంటుంది కదా, దానిలోనే వాటర్ వేసుకొని మనం 1 కప్పు నూకలకి 5 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే జావ చాలా పల్చగా ఉంటేనే బాగుంటుంది. దగ్గరికి చిక్కగా అయిపోయింది అనుకోండి అస్సలు బాగోదు. వాటర్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, 1 కప్పు ఎక్స్ట్రా వేసుకున్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. కానీ తక్కువ అయితే మాత్రం వేసుకోకండి. నేను ప్రతి సంవత్సరం కూడా ఇది 1-2 సార్లు అయితే చేస్తూ ఉంటాను. మా అమ్మ ఉన్నప్పుడైతే చక్కగా చేసి పెట్టేదన్నమాట, తనే పంపించేది. కానీ తను 4 ఇయర్స్ బ్యాక్ అయితే తను ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి ఏది చేసుకోవాలన్నా నేనే చేసుకోవాలన్నమాట, తినాలి. అందువల్ల ఏంటంటే మనం చేసేది మనకు అంతగా నచ్చదు కదా, అమ్మ చేసింది పెట్టేది చాలా టేస్టీగా ఉంటుంది, మనం చేసుకునేది అంత టేస్ట్ అయితే రాదు. కానీ ఎందుకో చేసుకోవాలనిపించి నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఈ వర్షాలు పడినప్పుడు. అలాగే మా ఆయన గారి కోసం అయితే నేను ఇడ్లీ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఆయనకి జావలు అయ్యి అస్సలు నచ్చవు అనమాట. తన కోసం అలాగే పిల్లల కోసం కూడా నేను ఇడ్లీ అయితే పెడుతున్నాను. మా తమ్ముడు అలాగే మా మరదలు నేనే తిన్నాను అనమాట ఈ జావనైతే. పిల్లలు కూడా తినరు, అంటే మా పిల్లలు తినరన్నమాట. కానీ చాలామంది ఇష్టంగా అయితే తింటారు, చేదుగా అయితే అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మాకెలా ఇప్పుడు వేప పువ్వు వస్తుంది అనుకుంటున్నారా? ఒకవేళ వేప పువ్వు లేకపోయినా సరే వాముతో కూడా ఇలా జావనైతే తయారు చేసుకోవచ్చు అనమాట. అది కూడా కొంచెం హెల్త్కి మంచిగానే పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే వాము వాటర్ అది కూడా తాగటం వల్ల ఏంటంటే మనకి కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉన్నా అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి కదా. అని నేను మా పిల్లలకు కూడా సండే నేను ఏం చేస్తానంటే, అంటే ఎవ్రీ సండే అని కాదు, ఎప్పుడైనా నెలలో 1-2 సార్లు కరక్కాయ ఇలా వాము జీలకర్ర ఇవన్నీ నూరి దాన్ని మరగబెట్టి ఆ వాటర్ని అయితే తాగిస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే వాళ్ళకి నులు పురుగులు ఎక్కువగా పట్టకుండా ఉంటాయన్నమాట. లేదంటే ఆ కడుపులో నులు పురుగులు పడితే ఆకలి కూడా వేయదు పిల్లలకి. దానివల్ల ఇలాంటివి వేసుకున్నాం అనుకోండి మనకి సిరప్స్ టాబ్లెట్స్తో అయితే ఎక్కువ పని ఉండదు. నేను జావ్ చేస్తూనే ఇడ్లీ అలాగే చట్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసాను, కూడా రెడీ అయిపోయింది. చక్కగా ప్లేట్లో వేసుకొని తినేట అనమాట.
వేడివేడిగా ఉన్నప్పుడు తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది. అదే చల్లగా అయిపోయిన తర్వాత అయితే అసలు ఇలాంటి జావలను అయితే తినలేము. మేమైతే వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లలో వేసుకొని చక్కగా తినేసాం అన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి. ఇప్పుడు వేపు లేకపోతే చక్కగా దొరికిన టైంలో తెచ్చుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోండి. చక్కగా ఈ సీజన్లో అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఈ వేప జావ కోసం తెలుసో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీలైతే ఒక లైక్ చేయడం మర్చిపోకండి.